मन प्रीतम मुख्यमंत्री संक्षेम नाराजु वैएस जगन मोहन रेड्डी गारी जन्मदिन डिसेंबर 21 तारीखना मरी जरगडं आ संदर्भंगा राजमहेंद्रवरं गोरं राजानगरं नियोजकवर्गं वैएसआरसीपी कांग्रेस पार्टी मरियु जक्कंपूडी राममोहन राव फाउंडेशन आध्वर्यंलो वारोत्सव कार्यक्रम एर्पाटु चेयडं जरिगिंदि। असलु మనం ఈ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అన్న దాని మీద ఆలోచన చేస్తే మనం ఈ సంవత్సరంన్నర పరిపాలనలో మన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ నారాజుగా ఆయన ఏదైతే పాదయాత్రలో ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచన చేసి మానిఫెస్టో రూపంలో తీసుకొచ్చి ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో కొన్ని అంశాలు చేర్చారో నవరత్నాల పేరుతో కానీ మానిఫెస్టోలో లేని అంశాల విషయంలో కానీ ఆయన అమలుపరిచిన తీరుని మనం అందరం గమనించాం। అందులో భాగంగా ఈ రాష్ట్రం మొత్తం మీద సంక్షేమ కార్యక్రమం అమలు తీరు విషయంలో కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నటువంటి ఈ సమయంలో ఆయన జన్మదినాన్ని ఒక పండుగలాగా సంబరాలలాగా ఆనందంగా జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది। ఇది జగనన్న జన్మదిన వారోత్సవాలు ఊరువాడ సంబరాలు అనే పేరుతో మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ఇందులో కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత ఆకలేవి రాజు గారు మన గౌరవ శాసనసభ్యులు జక్కమూరు రాజా గారు విషయాలన్నీ మీకు చెప్తారు। 16వ తారీఖు రేపు ధనుర్మాసం ప్రారంభమవుతోంది ఈ దేశం ప్రపంచంలో। అందులో భాగంగా రేపటి నుంచి 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొన్ని మీకు చెప్తాం। ఆ తర్వాత పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా 16వ తారీఖున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో పని చేసి ఉన్న ఓం శక్తి పీఠంలో రేపు ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం రుద్ర హోమం ఆయుష్ హోమం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పేరు మీద రేపు నుంచి ఉత్సవాలు సంబరాలు ప్రారంభమవుతాయి। ఆ కార్యక్రమం ద్వారా 17వ తారీఖున ఉదయం 9 గంటల నుండి శ్రీ విద్య హోమం రాజశ్యామల హోమం ధన్వంతరి హోమం ఇది 17వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతాయి। 18వ తారీఖున శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండి హోమం ప్రారంభమవుతుంది। అలాగే 19వ తారీఖున శ్రీ లక్ష్మీ నారసింహ సహిత సుదర్శన మహాయాగం ఇది 3 రోజుల పాటు జరిగే కార్యక్రమం అది 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది। 20వ తారీఖున శ్రీ మహాలక్ష్మీ యాగం 21వ తారీఖున మహా సుదర్శన యాగం మధ్యాహ్నం పూర్ణాహుతి అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి। ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒక భాగం। అందులో భాగంగానే సర్వమత ప్రార్థనలు 20వ తారీఖున శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రంలో సర్వమత ప్రార్థనలు కార్యక్రమం జరుగుతుంది। కతమ కార్యక్రమాలన్నీ కూడా ఇవి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తర్వాత జరిగే కార్యక్రమాలు మళ్ళీ 17వ తారీఖు షెడ్యూల్ వేసుకొస్తే 16 రేపు నుంచి ప్రారంభమవుతాయి। 17వ తారీఖున రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ పోటీలు శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం ప్రాంగణంలో మరి ఉదయం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సాయంత్రం బాడీ బిల్డింగ్ పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 17వ తారీఖున ఉదయం సాయంత్రం కళాకేంద్రం వద్ద ప్రాంగణం దగ్గర జరుగుతాయి। 18వ తారీఖున ప్రభుత్వ పథకాల మీద నవరత్న పథకాల మీద మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పలపుష్ప ప్రదర్శన కడియం పల్ల వెంకన్న నర్సరీలో ఏర్పాటు చేయడం జరుగుతోంది। అలాగే 19వ తారీఖున ఉదయం 10 గంటలకు రాజమండ్రి మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి డీలక్స్ సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు మీదుగా పుష్కర్ ఘాట్ వరకు అక్కచెల్లెమ్మల అడుగుల జాతర మహాపాదయాత్ర ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ఈ సంక్షేమ రారాజుకి మహిళా పక్షపాతికి మహిళా
మరి ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక కుటుంబ సభ్యుడి కింద ఒక తన సొంత అన్న కింద సొంత తమ్ముడి కింద సొంత తండ్రి కింద ఎలా చూసుకుంటున్నారో వారికి మరి రాజమండ్రి ప్రజలు నాటి రాజన్న నేటి జగనన్న పాలనకు నీరాజనం రాజమహేంద్రి మహిళల నీరాజనం అనే కార్యక్రమానికి ఆ రోజు మెయిన్ రోడ్డు మీ అదే మున్సిపల్ షేరింగ్ గ్రౌండ్ నుంచి 19వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి పుష్కర్ ఘాట్ దగ్గర ముగుస్తుంది అలాగే 20వ తారీఖున శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో సర్వమత ప్రార్థనలు ఏదైతే ఈ కరోనా వారియర్స్ ఉన్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్ శానిటేషన్ కానివ్వండి ఏఎన్ఎంలు కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి ప్రభుత్వ వైద్యులు కానివ్వండి వీరందరికీ కూడా మరి అభినందన సత్కార కార్యక్రమానికి భారీ ఎత్తున శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం 10 గంటలకు అంటే శానిటేషన్ మీన్స్ శానిటేషన్ వర్కర్స్ ఆల్మోస్ట్ రాజమండ్రిలో ఎంతమంది శానిటరీ స్టాఫ్ ఉన్నారో వారందరికీ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్స్ కానీ ప్రభుత్వ వైద్యులు కానీ అందరికీ కూడా ఈ కరోనా వారియర్స్కి వాళ్ళందరికీ కూడా అభినందన సత్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం 21వ తారీఖు వైఎస్ఆర్సీపీ శ్రేణులకే కాదు నాయకులకే కాదు కార్యకర్తలకే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం రాష్ట్రమంతా జరుగుతోంది అందులో భాగంగానే దివాన్ చెరువు ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ ముందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా మన యువ నాయకుడు జగ్గమూడి గణేష్ నేతృత్వంలో మరి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో మరి ఆంధ్రప్రదేశ్ రికార్డో భారతదేశం రికార్డో నాకు ఐడియా లేదు కానీ 2343 మంది ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి మరి రక్తం అందజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి ఇంత కరోనా నేపథ్యంలో ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రక్తం ఎక్కడికెక్కడైతే మరి కొరత ఏర్పడింది కాబట్టి ఆ కొరతని అధిగమించడానికి ప్రభుత్వానికి చేయూతనివ్వడానికి హాస్పిటల్స్లో రక్తం కొరత తీర్చడానికి ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆ రోజు 21వ తారీఖున దివాన్ చెరువు ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అలాగే రాజమండ్రి రాజానగరం రూరల్ నియోజకవర్గాలలో ప్రతి సచివాలయంలో కూడా ఏదైతే గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారో వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు సచివాలయ దినోత్సవం కింద జరుపుకోవాలని చెప్పి సచివాలయాల సిబ్బంది వాలంటీర్స్ అందరూ కూడా రాష్ట్రంలో నుండి సచివాలయ సంక్షేమ సంఘం ఒకటి ఏర్పడి దాని సచివాలయ దినోత్సవం కింద ఆ రోజు జరుపుకోవడానికి ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే సచివాలయ సిబ్బందితో కలిసి మా పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా సచివాలయాల దగ్గర కేక్ కటింగ్లు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఈ ఊరు వాడ సంబరాలు అనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో ఆ సంతృప్తి శాతం మరింత పెరగడానికి ప్రజలకు ఇంకా మేలైన కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలలో ఉన్నటువంటి ఆయన అభిమానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి అంతేకాకుండా ఏదైతే కొన్ని దుష్టశక్తులు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన మీద ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారో వారందరినీ కూడా బుద్ధి వచ్చేలాగా వారికి కూడా గుణపాఠం చెప్పేలాగా వారు కూడా బుద్ధి మార్చుకునేలాగా ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజాస్పందనని ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పార్టీ ద్వారా 10 మందికి తెలియడానికి చేసే ఒక ప్రయత్నం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇందులో శ్రీ జగ్గంబుడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు ఆయన తండ్రి గారి పేరు మీద రాజా గారు కానీ గణేష్ గారు కానీ మా విజయలక్ష్మి గారు కానీ ఓ సేవా ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో మరి అటువంటి ఫౌండేషన్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమాలకి మీరందరూ హాజరయ్యి మీరు కూడా కోఆపరేట్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు ఆపిల విరాజ్ గారు మాట్లాడతారు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయ సోదరులు కడకే సోదరులు అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి మీడియా సోదరులు కానీ అలాగే పాత్రికేయ సోదరులు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అందరికీ కూడా ఉంది.
మరి 16వ తారీఖు లగాయిత్ మరి 21వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వారోత్సవాలని మరి విజయవంతం కూడా సాహిత్యులకు చేయాలని ఈ సందర్భంగా పత్రికే సోదరికి మీడియా సోదరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను मैं चक्कर कार्यक्रम सिटी कोऑर्डिनेटर शिवराम सुब्रमण्यम आध्र्यन अलागे मुख्य मैं राजनगर शासन सभ्यु जगमूडी राजमंड्री रूरल कोऑर्डिनेटर अंदर तकमूल आय आय आध्र्य जगनमोहन रेड्डी गारु पुटन रोज कार्यक्रम वारोत्सवा चला सतोषा सहकाली मंच मंच कार्यक्रम जगन पुटन रोज आयन के राष्ट्र में प्रति पुटन रोज भाव शर्मारेड्डी अंदर भावस्ट रेषन निर्णय चूस रेषन डोर टू डोर वे पैस्थित चाल मंदे अवनीति तुगे तरह यदा स्टाक मिगलन अभी गवर्नमेंट रेवेन्यू कोर टू डोर यह पनी वेस्ट अवक अटे प्रति लाइन चूड़ा समय वृधा चेयक इंटी प्रतीदी अमल ऐक प्रभुत् अभी जगनमोहन रेड्डी प्रभुत्म दिन चाल मंदिर साफ दाने ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.